किसमिस हलवा सामान अंदुकोरा मा अब्बाई चाला अलर पेड़ुतुंटाडम्मा नुवेम गाबरा पड़कु मूकुडु एक्किंचु अम्मा नुव्वु इंट्लो वंट चेस्तुंटावा భవిష్యత్ తరం అబ్బాయిల మీద నాకు సానుభూతి జాలి అమ్మాయికి వంట రాదట వంట చేయదట ఇంట్లో ఆమెకు రాకపోతే ఏముంది బాబాయ్ నాకు వస్తది కదా మేము మేనేజ్ చేసుకుంటాంలే మనం ఇప్పుడు క్రిస్మస్ హల్వా చేసుకోబోతున్నాము ఫస్ట్ నెయ్యి ఈ హల్వా చాలా సులభంగా తయారైపోతుంది సులభంగా జీర్ణం కూడా అయిపోతుంది బొంబాయి రవ్వ వేసి కలుపుతా ఉండు బొంబాయి రవ్వ నెయ్యి కిస్మిస్ చక్కెర అన్ని సరిసమానంగా తీసుకోవాలి బంగారం రంగు రావాలి సువాసన రావాలి అక్కడ దాకా కలుపుతా ఉండు బంగారు రంగు రావాలా yes అంటే దివ్యశీల అవ్వాలా అంతే అవును బాబాయ్ కిస్మిస్ లాంటి వెరైటీగా ఉన్నాయి నానబెట్టి నానబెట్టి రుబ్బిన కిస్మిస్ కూడా ఉంది ఇప్పుడు వేస్తాం అది బాబాయ్ ఈ కిస్మిస్ లో దివ్యస్ లేడం వల్ల ఏం జరిగిందో తెలుసా ఇంకొంచెం స్వీట్ వస్తుంది ఈ స్వీట్ మరి నీకేం కాలేదు కదా అయ్యో నాకేం కాలేదు అద్దంలో ఒకసారి ఫేస్ చూసుకో దివ్యశ్రీ ఎక్కడ నువ్వు ఎక్కడ ఏముందిలే బాబాయ్ పక్క పక్కనే పక్కనే అంటారు కదా ఓకే అమ్మాయి నీళ్ళు బాబాయ్ మీరు దివ్యశ్రీని అనవసరంగా కష్టపెడుతున్నారు నేను ఉన్నానుగా పర్లేదు నాన్న కలుపు దీన్ని కలుపు సార్ ఇప్పుడు వేసే ఒక్క నిమిషం ఆగి చక్కెర వేసేస్తాం ఇందాక మీరు అన్నట్టు మంచి వాసన కూడా వస్తుంది నెయ్యి నెయ్యి ఎక్కడ ఉంటే అక్కడ వాసన రవ్వా గట్టిపడాలి ఎందుకంటే మళ్ళీ చక్కెర వేస్తే అది లూజ్ అయిపోతుంది అలా కలుపుతూ ఉంటే అందులో నీళ్ళన్నీ ఆవిరైపోతాయి కదా అప్పుడు చక్కెర వేస్తాం అదేరా ఇప్పుడు ఏంటంటే దగ్గర అవ్వాలన్నట్టు మన ఇద్దరం అయ్యాను చూసావా అలా మేమిద్దరు క్లాస్మేట్స్ నువ్వు ట్రై చేయకు ఈ వయసులో క్లాస్మేట్స్ ఏం బాబే నాకు ఇప్పట్లో చక్కెర సమర్పయామి ఇప్పుడు స్వీట్ వస్తుంది బాబాయ్ కిస్మిస్ అంతా వేసాము నానబెట్టాము దానివల్ల కొంత పులుపు ధనం కూడా వస్తుంది పులుపు తీపి నాకు ఇప్పుడే నోరు ఊరిపోతుంది ఒక 5 నిమిషాల్లో గట్టిపడిపోయి హల్వా లాగా పర్ఫెక్ట్ తయారైపోతుంది ఈ లోపల యాలకుల పొడి ఇప్పుడు స్మెల్ వచ్చేస్తుంది బాబాయ్ ఒక 5 నిమిషాలు అలా కలుపుతా ఉండు చాలరా చాలా కష్టపడ్డావు చాలా మంది జిమ్ములకు వెళ్ళి నానా యాతన పడుతుంటారు వంట చేస్తే చాలు రోజు ఒక హల్వా చేశారనుకో సిక్స్ ప్యాక్ అవును బాబాయ్ ఇది కలిపి 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 నిజంగా చేయి నొప్పి మరి కండ కరవాడే మా అబ్బాయి గాడు అబ్బా బాబాయ్ ఇట్లా కలిపి 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 అయినా ఇంత బాడీ వచ్చింది మరి ఈ రాఖీ పండుగ శుభ సందర్భంగా ఒక మంచి స్వీట్ మా దివ్యశ్రీ కోసం తయారైపోయింది ఈ హల్వాని ఆ ఇత్తడి పాత్రలోకి బదలాయించినాను కిస్మిస్ హల్వా ఎలా తయారు చేసాం కిస్మిస్ హల్వా ఎలా తయారు చేసామంటే ఒక మూకుడు పెట్టుకొని నెయ్యి వేసి వేడెక్కాక బొంబాయి రవ్వ వేసుకొని బాగా వేయించి నానబెట్టిన కిస్మిస్ ముందుగా నానబెట్టి రుబ్బుకున్న కిస్మిస్ పేస్ట్ దగ్గర పడేదాకా కలుపుకొని తర్వాత పంచదార యాలకుల పొడి వేసి 5 నిమిషాలు బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే కిస్మిస్ హల్వా రెడీ